మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ రావణి జిల్లా అడిషనల్ కలెక్టర్ మరియు మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీ పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ ముందు మంగళవారం పబ్లిక్ టాయిలెట్స్ కు భూమిపూజ నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడలేని విధంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ దిశా నిర్దేశంతో పట్టణ ప్రజల సౌకర్యానికై పట్టణ ప్రధాన ప్రాంతాలైనటువంటి 8 స్థలాల్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్నట్లు ఆగస్టు 15 వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు ఇందులో ముఖ్యంగా మహిళలకు 50% కేటాయిస్తూ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు వీటి ద్వారా పట్టణాన్ని బహిరంగ మలమూత్ర రహిత పట్టణంగా మార్చడానికి కృషి చేస్తామని తెలిపారు కరోనా వ్యాధి ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ అత్యవసర దృష్ట్యా మాత్రమే బయటకు రావాలని మరి చిన్న పిల్లలు వృద్ధులు బయటకు రావద్దని కోరారు కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత పట్టణ జనాభా ప్రాతిపదికన నూతనంగా 8 పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి చేపడుతున్నట్లు వీటిని ఆగస్టు 15 ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కౌన్సిలర్లు దాసరి లావణ్య ప్రవీణ్ బొడ్ల జగదీష్ డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు ఇన్ఛార్జి కమిషనర్ జారణశ్రీ నాయకులు వల్లెప్పు మొగిలి కూతురు శేఖర్ శానిటేషన్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జగిత్యాల మున్సిపాలిటీలో మనకి గవర్నమెంట్ నుంచి డైరెక్షన్స్ ఆల్రెడీ వచ్చినాయి దానిలో భాగంగా స్థానంలో మనకి 1,05,735 పాపులేషన్ ఉంది యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం సో దానిలో భాగంగా మనకి టోటల్గా మనము యాజ్ పాపులేషన్ క్రైటీరియా ప్రకారం మనం 42 టాయిలెట్స్ కట్టాల్సింది అందులో ఒక 10 టాయిలెట్స్ పీపీపీ మోడ్లో ఆల్రెడీ మేము ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది రిమైనింగ్ 32 కోసం మనం ఒక 8 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు ఆ 8 లొకేషన్స్లో కూడా ఈరోజు సైమల్టేనియస్ అన్ని దగ్గర వర్క్ స్టార్ట్ అవుతున్నాయి 8 మనకి మొత్తం 8 లొకేషన్స్ ఉంటాయి ఒక్కొక్క లొకేషన్లో 4 టాయిలెట్స్ వస్తున్నాయి టోటల్ 32 టాయిలెట్స్ ఉంటాయి మన మున్సిపాలిటీలో చాలామంది పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కడెక్కడైతే ఏరియాస్ ఉన్నాయో అక్కడ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఈరోజు చైర్పర్సన్ గారు డిఎఫ్ఓ గారు అండ్ అదర్ కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ అందరూ ఈరోజు పార్టిసిపేట్ చేసి మనం ఆగస్టు 15 రోజు ఈ 8 కాస్ట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశం కొద్ది ఈరోజు చేశాము ఇప్పుడు ఓన్లీ ఇక్కడ సివిల్ వర్క్ ఉంటుంది రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఆల్రెడీ మేము వేరే ఏజెన్సీ వాళ్ళకి హైదరాబాద్ నుంచి ఆల్రెడీ మన గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్రూవ్డ్ ఏజెన్సీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో అందువల్ల మనకి ఖచ్చితంగా విత్ ఇన్ టైం లో ఈ 32 టాయిలెట్స్ కంప్లీట్ అవుతారని మేము అనుకుంటున్నాము 8 వివిధ స్థలాల్లో కూడా పబ్లిక్ టాయిలెట్స్కి భూమి పూజ నిర్వహించడం జరిగింది జగిత్యాల జిల్లాకే జగిత్యాల పట్టణం డిస్టిక్ హెడ్ క్వార్టర్ మరి సుమారుగా 125,000 పైచిలుకు జనాభా ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో చాలామంది కూడా ప్రతిరోజు కూడా చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి కూడా కొన్ని వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు వివిధ అవసరాల దృష్ట్యా అలాగే వ్యాపకాలు కానివ్వండి అలాగే చిన్న చిన్న లేబర్ కూలీ పనులు చేసుకోవడానికి కానివ్వండి షాపింగ్కి కానివ్వండి ఎంతోమంది వస్తూ ఉంటారు అందులో మరి చాలా వరకు కూడా మహిళలు కూడా ఉంటారు మరి ప్రతి ఒక్క ప్రజా సమస్యని కూడా క్షుణ్ణంగా సూక్ష్మ దృష్టితో ఆలోచించేటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి నిర్ణయించడం జరిగింది మన స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా పదుల సంఖ్యలో కొన్ని వందల సంఖ్యలో జనాభాని బట్టి కూడా
పబ్లిక్ టాయిలెట్స్ కంపల్సరీగా కట్టాలి మరి అది కట్టడమే కాకుండా మహిళల కోసం ప్రత్యేకించి 50% కడుతున్న టాయిలెట్లో ప్రతి ఒక్క టాయిలెట్లో కూడా 50% ప్రత్యేకించి మహిళలకు కేటాయించాలని వారు సూచించడం జరిగింది వారి సూచనల మేరకు మరి నూతనంగా మా కౌన్సిల్ ఫామ్ అయిన వెంటనే కూడా ఒక రెండు ప్లేసులలో టాయిలెట్స్ కి భూమి పూజ చేసి అది నిర్మాణం కూడా జరుగుతుంది మరి మీరు అక్కడ చూడొచ్చు అలాగే ఈ రోజు కూడా ఒక 8 ప్లేసెస్ లో కూడా ఈ రోజు ఆఫీషియల్లీ కూడా భూమి పూజ కార్యక్రమం నిర్వహించాము తొందరలోనే అంటే ఆగస్ట్ 15 వరకు కూడా ఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది 8 ప్లేసెస్ లో కూడా మరి మహిళలు ముఖ్యంగా షాపింగ్ లకు కూలి పనులకు అటు ఇటు వచ్చే వాళ్ళకు కూడా ఆత్మాభిమానంతో కూడుకున్నది మరి వారి కోసం కూడా స్పెషల్ గా కూడా అందులో మహిళలకి పురుషులకి సెపరేట్ సెపరేట్ గా కూడా ఒక కాంప్లెక్స్ లో డిజైన్ చేయడం జరుగుతుంది మరి संजय अन्ना गारु गौरव शासन सभ्यु डॉक्टर संजय अन्ना गारु कूडा प्रति ओक्क మనిషి కష్టం గురించి ఆలోచిస్తూ పట్టణ అభివృద్ధి పట్టణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆలోచించే సంజయ్ అన్న గారు కూడా మరి నిన్ననే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారిని కలిసి ఇక్కడ అభివృద్ధి పనులు అలాగే ఇక్కడ స్థితిగతులను కూడా వారికి వివరించడం జరిగింది కేటీఆర్ అన్న గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది నిజానికి వారు ఇక్కడ ఉండవాల్సింది మరి వారితో మాట్లాడడం అలాగే సిడిఎంఎ గారిని కూడా కలవడం జరిగింది మున్సిపల్లో జరుగుతున్నటువంటి కార్యకలాపాల గురించి చర్చించడం కూడా జరిగింది మరి గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వివిధ వార్డులలో ఉన్నటువంటి ఆ 8 స్థలాల్లో జరుగుతున్నటువంటి భూమి పూజ కార్యక్రమంలో గౌరవ కౌన్సిల్ సభ్యులు ఆ సంబంధిత కౌన్సిల్ గౌరవ సభ్యులు కూడా పాల్గొని జరిపిస్తారు మరి కోవిడ్ దృష్ట్యా కూడా కొంత సాధారణంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి మరియు డిఎఫ్ఓ గారికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు స్థానిక కౌన్సిల్ సభ్యులు శ్రీమతి లావణ్య గారికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మా మున్సిపల్ స్టాఫ్ అందరికీ మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ